SRK entertainments YouTube channel telugu prekshakulaku naa namaskaralu nenu mee rakesh master ni maarpu chendina vaade manchi ane manchi maatalato manchi aalochanalato manchi bhavalato nenu eppudu mee munduku vastune untanu vastune unta ellappudu vastune నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, నేను అటు గురించి ఆలోచించకుండా, రేపటి గురించి భయపడకుండా ఈ క్షణం గురించి ఆలోచించిన వాడే గొప్ప మానవుడు మహనీయుడు అని. నేను అటు గురించి ఎందుకు ఆలోచించకూడదంటే అయిపోయిందని ఎప్పుడు రాదు. కానీ మనం చేసిన సేవలు అయిపోయినా కానీ దాన్ని తిరగేసి మళ్ళా ఆలోచించుకోవచ్చు. దాన్నే లాస్ట్ ఇయర్ జరిగిన దాన్ని మళ్ళీ మీ ముందు చూపించడానికి నేను వచ్చాను ఈ 3వ ఎపిసోడ్లో. నేను అక్కడ కార్మిక సంఘ ప్రెసిడెంట్ని, దళితుల అధ్యక్షుణ్ణి వీళ్ళందరినీ కలిశాను. నేను సార్ మా దళితులు ఇంత ప్రాబ్లంలో ఉన్నారు, ఎక్కడున్నారు చెప్పండి అని చెప్పేవాళ్ళు. కార్మికులకి వాళ్ళ కార్మిక సంఘంలోనే పిలిచి కార్మికులందరినీ పిలిచి బియ్యం ఇచ్చాను. సో ఈ ఎపిసోడ్ ఏంటంటే, ఆ రోజు మేడే ఒకటి జరిగింది. మేడే రోజు నేను సైట్ 3 ఇకర్ సెక్షన్లో బియ్యం పంచాలి సార్, జెండా ఎగరడం ఇప్పుడు కాదు సార్, సో మీరే ఎగరేసేయండి. మనకు ఈరోజు మేడే అంటే కరోనా వచ్చి చాలామంది పస్తులతో ఉన్నారు, వాళ్ళందరికీ మనం షేర్ చేయాలని అట్లా మేడే ఒకరోజు కలవక వాళ్ళు కూడా సరే మాస్టర్ గారు ఈ కార్యక్రమం మీద వెళ్ళారు కదని నెక్స్ట్ డే మళ్ళా ప్రజలందరినీ వాళ్ళ కార్మికులందరినీ పిలిచి బియ్యం ఇచ్చి ఒక్కొక్కరికి 10 కిలోలు ఉల్లిపాయ, టమోటా, బెండకాయలు, వంకాయలు, ఎగ్స్ ఇట్లా వాళ్ళకి కావలసిన ముడి సరుకులు, నూనె ఇవన్నీ కూడా నేను పంచడం జరిగింది. సో ఇలాంటి కార్యక్రమాలు కార్మికులతో నేను కలిసి చేయడం నాకు చాలా సంతోషం వేసింది. ఆ యొక్క కార్మిక సంఘం ప్రెసిడెంట్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే దళితుల సంఘం అధ్యక్షుడు ఆ సార్ని జై భీమ్ అంటాను, ఆయన్ని కూడా పేరు గుర్తులేదు సార్, ఆ సార్ కూడా ఈ వీడియోలో కనపడుతూ ఉంటాడు. వీళ్ళందరూ నాకు చందానగర్లో చాలా సహకరించారు. మారేళ్ళ సాయిమోహన్ గారికి తెలిసిన ఫ్రెండ్స్, ఆయన జాతకాలు చెప్తుంటారు, వాస్తువులు చెప్తుంటారు మారేళ్ళ సాయిమోహన్. ఆయన దగ్గరికి రాకేష్ మాస్టర్ వచ్చాడు ఇక్కడ ఉన్నారు అన్నప్పుడు అది వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడ్డారు. సో ఆ జ్ఞాపకాలు నేను ఇప్పటికీ మర్చిపోలేను, ఎందుకంటే మా నాన్నగారు కూడా బేల్దార్ మేస్త్రి, సబ్ కాంట్రాక్టర్ బాలరెడ్డి అనేసి, సీనూరి బాలరెడ్డి మా నాన్నగారు పేరు. మా నాన్నగారి దగ్గర ఎప్పుడు ఒక 50 మంది వర్కర్స్ వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు. చిన్నప్పుడు మా నాన్నగారి దగ్గరికి వచ్చేవాళ్ళు, మా ఇంటికి వచ్చేవాళ్ళు, ఆదివారం అయితే డబ్బులు పంచుతా ఉంటే నేను చూసేవాళ్ళని అందరినీ. సేమ్ అదే కార్మికులకి, కష్టజీవులకు నా చేతుల మీద నేను బియ్యం అందించడం పొందిన సుకృతం. నాకు డబ్బులు ఇచ్చిన దాతలకి శిరసొంచి నమస్కారాలు చేసుకుంటున్నాను. ఆ టైంలో దాతలు నాకు డబ్బులు పంపారు. సో ఇది చాలా గొప్ప విషయం. ఇలాంటిది నాకు ఇంకోసారి వస్తుందో రాదో తెలియదు, కానీ కరోనా టైంలో నేను అంతగా కార్మికులకి నేను సేవా కార్యక్రమాలు చేసుకుంటూ, పోలీసు వాళ్ళు వచ్చి దూరంగా డిస్టెన్స్ ఉండండి, రాకేష్ మాస్ కొంచెం దూరంగా పెట్టండి అని నాకు దగ్గరుండి వాళ్ళు ఎంకరేజ్ చేశారు. సో అలాంటి పోలీసు వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. చందానగర్ పోలీస్ స్టేషన్ సిఐ సార్ రవీంద్ర గారు, అట్లాగే ఎస్ఐలు, ఇద్దరు ఎస్ఐలు ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా నన్ను ఎంకరేజ్ చేశారు, కాకపోతే జాగ్రత్తగా డిస్టెన్స్ మెయింటైన్ చేయండి మాస్టర్, మీరు చేసే కార్యక్రమాలు బాగున్నాయి అని. సో ఇది కార్మిక సంఘంతో నేను కలిసి వాళ్ళ యొక్క ఆఫీసులోనే ఈ బియ్యం పంచిన వీడియోలు ఉన్నాయి, ఈ స్క్రీన్ మీద వస్తూ ఉంటుంది, వాళ్ళు మాట్లాడినవి కూడా ఉన్నాయి, ఆ వీడియోలు కూడా వాళ్ళు ఏం చెప్పారో అది కూడా వినండి. సో ఇవన్నీ కూడా మీకు చూపించడానికి స్ఫూర్తిగా తీసుకొని మీరు కూడా సోషల్ వర్క్ చేయాలనుకున్న వాళ్ళు, సేవాభావ దృక్పథంతో సమాజంలో నడవాలనుకున్న వాళ్ళకి ఇది ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఈ వీడియోస్ మీకు పంపిస్తున్నాను. మీరు ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ ద్వారా మీరు చూడటమే కాకుండా దీన్ని ఫేస్బుక్లో షేర్ చేయండి, 10 మందిని మోటివేషన్ చేసే విధంగా
దీన్ని పంపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో కార్మికుల సంఘానికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ వచ్చిన కరోనాకి కూడా నాకు సహకరించే దాతలు ఎవరన్నా ఉంటే డెఫినెట్గా మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. నాకు వచ్చే డబ్బుల్లో ఏదైనా ఉంటే నేను ఉడతా పడతా సాయం చేసుకుంటూనే వెళ్తున్నాను. సో మిమ్మల్ని కాపాడడానికి మిగతా దాతలు కూడా ఆ చందానగర్లో అవ్వచ్చు, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా అవ్వచ్చు, కాపాడాలని. ఇప్పుడు మళ్ళా కరోనా టైంలో లాక్డౌన్ పెడితే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి టైంలో డబ్బున్నవారు డబ్బు లేని వాళ్ళని సహకరించి కాపాడాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే డబ్బు మనతో రాదు. ఈరోజు రాకేష్ మాస్టర్ చచ్చిపోతే కొన్ని కోట్ల మంది రెండు తెలుగు రాష్ట్రాల్లో, ఫారిన్ కంట్రీస్లో మన తెలుగు వాళ్ళు, తమిళ వాళ్ళు కూడా నా వీడియోలు చూస్తున్నారు, కర్ణాటక వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు. సో నా జన్మ సార్థకం. నేనేమంటానంటే మన పుట్టింది మన తల్లిదండ్రులకు తెలుసు, మన పెద్దలకు తెలుసు, చుట్టుపక్కల వాళ్ళకి నాకు తెలుస్తుంది, కానీ చచ్చిపోయేది కోట్ల మందికి తెలియదు. ఈరోజు రాకేష్ మాస్టర్ చచ్చిపోతే కొన్ని కోట్ల మందికి అయ్యో మాస్టర్ చచ్చిపోయాడని అనుకునే వాళ్ళు ఉంటారు, సచ్చాడరా దుర్మార్గుడు అని అనుకునేవాళ్ళు ఉంటారు. నేను రెండు స్వీకరిస్తా. సంతోషాన్ని ఎలా స్వీకరించామో దుఃఖాన్ని కూడా అలాగే స్వీకరించుకోవాలి. పుట్టింది ఎంత తీసుకున్నానో నేను చచ్చిపోయేది కూడా అంతే ఆనందంగా తీసుకుంటాను. అందువల్ల నేను దేనికి కూడా భయపడను, చేసుకుంటూ పోతా. నేను బ్రతుకున్నంత వరకు ప్రజల ముందు కనపడుతూ ఉంటాను. నేను చనిపోయినా కానీ ప్రజల హృదయాల్లో ఉంటూనే ఉంటాను. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా నా వీడియోలు వస్తూనే ఉంటాయి, అది చెడో మంచో తీసుకుని వెళ్తూనే ఉంటుంది. అందువల్ల నేను మంచి కార్యక్రమమే ముందుకు వస్తున్నాను. సో మీరందరూ సహకరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ చుట్టుపక్కన ఉన్న గుడిసెల్లో ఉన్న పేదలను కాపాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఇప్పుడు మీ రాకేష్ మాస్టర్. జై కళామ్మ తల్లి, జై జై కళామ్మ తల్లి, జై జవాన్, జై కిషాన్, జై భీమ్. ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ప్రేక్షకులకి మా నమస్కారాలు. ఇప్పుడు మా తమ్ముడు చెప్తాడు ఆల్ రౌండ్ రవి. సో ఆల్ ఇన్ వన్ అండ్ యూట్యూబ్ ఛానల్ ని మీ ముందు కొత్తగా ప్రజెంటేషన్ చేస్తున్నాం. ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్ లో మీరు ఏ రకంగా అయితే ఎంటర్టైన్మెంట్ పొందారు 100% ఇందులో కూడా అదే రకంగా ఎంటర్టైన్మెంట్ పొందుతారు. సో మస్ట్ అండ్ షుడ్ ఈ ఛానల్ ఏ రకంగా ఆదరించారు, ఈ ఛానల్ కూడా అదే రకంగా ఆదరించి సో తప్పకుండా ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అలాగే ఈ ఛానల్ లింక్ మీ తను చెప్తాము కింద డిస్క్రిప్షన్ లో పెడతాము. ప్రతి ఒక్కరు ఆ లింక్ ఓపెన్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. Thank you. Bye.